నమస్తే, నేను శివ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు వ్యవహారంలో ఆల్అవుట్ అందరూ కూడా ఊహించిందే జరిగింది. కర్ణాటక ఎన్నికల అనంతరం, కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం అవినాష్ రెడ్డిని సిబిఐ ఈ కేసులో అరెస్టు చేసే అవకాశం ఉంది అని అందరూ కూడా భావించారు. అదే ఇప్పుడు నిజమైంది. సిబిఐ తాజాగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు కడప ఎంపీ వివేకానందరెడ్డి గారి హత్య కేసు వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని హైదరాబాద్లోని కోటి సిబిఐ కార్యాలయంలో మంగళవారం అంటే 16వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈరోజు ఉదయం వరకు కూడా హైదరాబాద్లో ఉన్న అవినాష్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళారట. నోటీసులు అందుకోవడంతో హుటాహుటిన మరలా హైదరాబాద్ బయలుదేరినట్లుగా సమాచారం. ఇప్పటికే 4-5 సార్లు సిబిఐ అవినాష్ రెడ్డిని విచారించింది. ఇలా విచారణకు పిలిచిన ప్రతిసారి కూడా ఇంకేముందు అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేయబోతా ఉంది అని కథనాలు వచ్చాయి. కానీ విచారించి మాత్రం పంపేసింది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే మరొకసారి విచారణకు పిలిస్తే ఖచ్చితంగా సిబిఐ అరెస్టు చేస్తుంది అని అవినాష్ రెడ్డికి అనుమానం వచ్చిందో వెంటనే ఆయన తెలంగాణ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ పైన చాలా రోజుల పాటు వాదనలు కూడా జరిగాయి. ఆ వాదనలు జరిగాక అప్పుడు తెలంగాణ హైకోర్టు 25వ తేదీ వరకు కూడా ఆయన్ని అరెస్టు చేయకండి, కావాలంటే విచారించుకోండి అని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు తెలంగాణ కోర్టు ఇచ్చిన తీర్పు పైన. ఎందుకంటే ఆల్రెడీ 30వ తేదీలోపు ఈ కేసు విచారణ పూర్తి చేయాలి, దీని వెనుకున్న కుట్రను భగ్నం చేయాలి అని ఆల్రెడీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో, ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు, సిబిఐకి ఫ్రీ హ్యాండ్ ఉన్నప్పుడు మరలా 25వ తేదీ దాకా అరెస్టు చేయొద్దు అని తెలంగాణ కోర్టు ఆదేశాలు ఇవ్వడం ఏంటని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీతారెడ్డి గారు అక్కడ కూడా బలమైన వాదనలు వినిపించారు. సిబిఐ కూడా వాదనలు వినిపించింది. సుప్రీంకోర్టు ఒక విధంగా అసంతృప్తిని, అసహనాన్ని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైన వ్యక్తం చేసింది. ఇవి చాలా దారుణమైన ఆదేశాలు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతో తెలంగాణ కోర్టు ఏదైతే 25వ తేదీ వరకు అరెస్టు చేయకండి అని ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలను అయితే సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మరలా సీన్ తెలంగాణ హైకోర్టుకు మారితే తెలంగాణ కోర్టులో కూడా బలమైన వాదనలు అవినాష్ రెడ్డి గారి తరపు న్యాయవాదులు వినిపించారు. ముందస్తు బెయిల్ పైన గూగుల్ టేక్అవుట్ అది దేనికి పనికిరాదు, న్యాయస్థానాలు పరిగణించవు. గూగుల్ టేక్అవుట్ అంటే మొబైల్ ఫోన్ ఒక చోట ఉండి వ్యక్తి ఒక చోట ఉండే పరిస్థితి ఏంటి, మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మా ఇవ్వని నిందితులుగా నిర్ధారించడానికి వీల్లేదు, అప్రూవర్గా మారిన దస్తగిరి ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డి పైన అంటే ఇతనే నిందితుడు కుట్ర చేశాడు అని ఆరోపణలు చేయడం తగదు. ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తూ ఉన్నాయో అవే ఆరోపణలని సిబిఐ కూడా చేస్తుందని బలంగానే కొంత వాదనలు వినిపించారు. అయితే సిబిఐ ఏం చెప్పిందంటే, సిబిఐ కానీ ఆ పిటిషన్లో ఇంప్లీడ్ అయిన సునీతారెడ్డి గారు కానీ వాళ్ళు కూడా బలంగా వాదనలు వినిపించారు. అవినాష్ రెడ్డి నిందితుడు కానప్పుడు అవినాష్ రెడ్డి సాక్ష్యాధారాలు ఎందుకు చెరిపేశారు, అవినాష్ రెడ్డి గుండెపోటుగా ఎందుకు ప్రచారం చేశారు, అవినాష్ రెడ్డి కుట్లు ఎందుకు వేయించారు, ఇవన్నీ కూడా వాదనలు అయితే వినిపించారు. సో ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు అంటే వేసవి సెలవులు ఉండడంతో మేమైతే ఇప్పుడు ఆదేశాలు ఇవ్వలేము, కావాలంటే మీరు వెకేషన్ బెంచ్ని ఆశ్రయించండి, ప్రతి గురువారం కూడా ప్రత్యేక కోర్టు నిర్వహిస్తారు సెలవు దినాల్లో, ఆశ్రయించండి అని చెప్పేసి అని వాయిదా వేయడం జరిగింది జూన్కి. సరే వెకేషన్ బెంచ్ని ఆశ్రయిస్తారు అనుకుని అందరూ కూడా భావించారు అవినాష్ రెడ్డి గారు, కానీ ఆయన వెకేషన్ బెంచ్ని ఆశ్రయించలేదు. అందులోకే కర్ణాటక ఎన్నికలు వచ్చాయి. కర్ణాటక ఎన్నికల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కొంత అక్కడ భారతీయ జనతా పార్టీకి సహాయ సహకారాలు అందించారు, అందుకనే అరెస్టు కొంతవరకు ఆలస్యమైంది అన్న వాదనలు కూడా ఉన్నాయి. టీడీపీ నేతలు ఆల్రెడీ ఆరోపణలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఎలక్షన్లో ఎన్నికల్లో ఆంధ్ర తెలంగాణ బోర్డర్లకు సంబంధించి తెలుగు ఓటర్లు చాలామంది ఉన్నారు, అలాగే రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో సహాయ సహకారాలు ఎన్నికలకు అందించడం కానీ ఎన్నికల్లో కొన్ని తెలుగువారి ఓట్లు రెండు కొన్ని రెడ్డి సామాజిక వర్గ ఓట్ల ప్రభావం ఏమైనా ఉంటుందేమో అన్న అనుమానంతో
అవినాష్ రెడ్డి అరెస్టుని అలా హోల్డ్లో పెట్టారు అని కూడా కొన్ని విమర్శలు అయితే వచ్చాయి. ఎప్పుడైతే మనం 10వ తేదీన ఎలక్షన్ జరిగింది, 13వ తేదీన ఆల్రెడీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడిన నేపథ్యంలో ఇక సిబిఐ రంగంలోకి దిగింది, అవినాష్ రెడ్డికి అందుకనే నోటీసులు జారీ చేసింది అనేది తెలుస్తూ ఉంది. ఇదే క్రమంలో ఈరోజు ఎవరైతే అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డితో పాటు ఉదయ్ కుమార్ రెడ్డి యురేనియం కర్మాగారం ఉద్యోగి, అలాగే అవినాష్ రెడ్డికి ముఖ్య అనుచరుడు, అతను బెయిల్ పిటిషన్ పైన కూడా ఈరోజు కోర్టు వాదనలు వినిపిస్తే ఆ బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. సిబిఐ ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇస్తే అతను సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది, అవినాష్ రెడ్డితో కలిసి సాక్ష్యాధారాలను చెరిపేయడంలో అతను కీలక పాత్ర పోషించాడు కాబట్టి అతనికి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు. వివేక హత్య గురించి హత్య తర్వాతగా తెలియటం, హత్యకు ముందే ఉదయ్ కుమార్ రెడ్డికి తెలుసు అని కూడా వాదనలు వినిపించింది. అలాగే ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ సందర్భంగా కూడా అవినాష్ రెడ్డి పాత్ర గురించి మరొకసారి కూడా వాదనలు వినిపించింది సిబిఐ. ఏమనంటే ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో గూగుల్ టేక్అవుట్, హత్య జరిగాక ఈ కేసులో A2 నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ తెల్లవారుజామున 1:58 హత్య జరిగాక ఆ గొడ్డలితో అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. ఆ గొడ్డలు ఎక్కడుందో సునీల్ యాదవ్కి అవినాష్ రెడ్డికి తెలుసు. సో అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే ఆ గొడ్డలు ఎక్కడుందో మేము రికవరీ చేయాల్సి ఉంటుంది. అలాగే మేము చాలాసార్లు విచారించాము అవినాష్ రెడ్డిని, అతను సమాధానాలే చెప్పడం లేదు, మౌనమే సమాధానం, మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తూ ఉన్నాడు అని కూడా సిబిఐ బలంగా వాదనలు వినిపించిన పరిస్థితి. ఈ కేసులో అసలు కుట్రను బయటకు తీయాలి అంటే అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలి, అరెస్టు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తేనే నిజాలు బయటపడతాయి, కుట్ర కూడా బయటపడుతుందని ఆల్రెడీ సుప్రీంకోర్టుకు చెప్పింది సిబిఐ, అలాగే తెలంగాణ హైకోర్టు కూడా చెప్పింది. అవినాష్ రెడ్డిని మేము అరెస్టు చేస్తేనే నిజాలు బయటపడతాయని అటు అన్ని కోర్టులు కూడా సిబిఐ వాదనలు వినిపించిన నేపథ్యంలో ఇప్పుడు అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేయడం సంచలనంగా అయితే మారింది. మరి రేపు విచారించి పంపించేస్తారా, మరొకసారి విచారణకు పిలుస్తారా, లేదంటే రేపే అరెస్టు చేస్తారా అన్నది కూడా వేచి చూడాలి. ఈ నేపథ్యంలోనే ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే రాష్ట్రంలో కొత్త గందరగోళం ఏది జరగకుండా అవినాష్ రెడ్డి అనుచరులు కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ కొంత అలజడి ఆందోళన సృష్టించకుండా మరి కేంద్ర బలగాల సహాయ సహకారాలు కూడా సిబిఐ కోరతా ఉంది. సెంట్రల్లోని సిబిఐ సెంటర్ ఢిల్లీలోని సిబిఐ ఉన్నతాధికారులు కూడా ఈ సమాచారం అందించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఆల్రెడీ మనం ఒక వీడియోలో కూడా ప్రస్తావించుకుందాం, సిబిఐ విచారణకు పిలవబోతా ఉంది, అరెస్టు చేయబోతా ఉంది అని వైసీపీ పెద్దలకి సమాచారం ఉండబట్టే అవినాష్ రెడ్డి అరెస్టు అంశం మీడియాలో దేశవ్యాప్తంగా హైలైట్ కాకూడదనే చంద్రబాబు నాయుడు గారి లింగంలేని గెస్ట్ హౌస్ గురించి కానీ నారాయణ ఆస్తుల జప్తు గురించి కానీ ఇవన్నీ కూడా తెరపైకి తీసుకొచ్చి ఆస్తులను జప్తు చేసి సిఐడి ద్వారా ఇదంతా ఒక హంగామా అలర్జడి సృష్టిస్తూ ఉన్నారు, ఇది హైలైట్ కాకుండా అని. సో వాళ్ళు ఊహించినట్టుగానే ముందే సమాచారం ఉండి ఉంటుంది, హడావుడిగా చేశారు కదా ఇదంతా. సో ఆ నేపథ్యంలోనే మరి ఏమవుతుంది ఏంటి అనేది అయితే వేచి అయితే చూడాలి. ఈ వీడియో పైన తాజాగా అవినాష్ రెడ్డికి నోటీసులు సిబిఐ జారీ చేయడం పైన అరెస్ట్ అవుతారా లేదంటే మరొకసారి విచారణకు పిలుస్తారా, మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.